గోల్డ్ డ్రాప్ రిఫైన్ సన్ ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. అర్పిత గారు నమస్తే అండి. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నానండి. మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ముందుగా మీకు గోల్డ్ డ్రాప్ రిఫైన్ సన్ ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం అండి. ఏంటంటే చాలా ఐటమ్స్ అన్ని పెట్టేశారు, ఏమో వెరైటీ వెరైటీ ఏదో కనిపిస్తున్నాయి. ఏమో ఏ పరిచయం చేయబోతున్నారు? గోబీ చట్నీ చేస్తున్నాను. గోబీ చట్నీ? నేను కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తాను. ఆవాలు, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, వెల్లిపాయ, కాలీఫ్లవర్, గోల్డ్ డ్రాప్ రిఫైన్ సన్ ఫ్లవర్ ఆయిల్. అర్పిత ఏం చేయాలి ఇప్పుడు గోబీ? ఇప్పుడు ఏం చేస్తారు దాన్ని? కాలీఫ్లవర్ని విని ఉడకబెట్టాను, అంటే బాగా నీళ్లు వేడి చేసేసి దాంట్లో వేసేసి ఉంపాను. అలా చేయటం వల్ల ఏమిటంటే తను ఏ ఉద్దేశంతో చేసిందో నాకు తెలియదు. అంటే కొంచెం హాఫ్ బాయిల్ అవ్వాలనా? హాఫ్ బాయిల్ అవ్వాలి, ఏదైనా పురుగులు ఏదైనా ఉన్నా పోతాయి, అది మెత్తబడకుండా ఉంటుంది. అదనమాట మెయిన్ రీజన్ ఏంటంటే కాలీఫ్లవర్తో మీరు ఏ ఐటెం చేయాలని అనుకున్నా ఫస్ట్ మరుగుతున్న నీళ్ళలో కాలీఫ్లవర్ని వేసేయండి. దానివల్ల ఏంటంటే ఈ కాలీఫ్లవర్లో మన కంటికి కనిపించని చాలా బ్యాక్టీరియా మీన్స్ చిన్న చిన్న క్రిములు లాంటివి ఉంటాయి, అవి చచ్చిపోతాయి. ఆ తర్వాత మనం ఈజీగా కాలీఫ్లవర్ తోటి సేఫ్గా చక్కగా వండేసుకోవచ్చు. సో అర్పిత కూడా దీన్ని ఏం చేశారంటే వేడి నీళ్ళలో వేసి నీళ్ళని వాడి చేశారు. దానివల్ల ఏంటంటే ముక్క సాఫ్ట్గా అవుతుంది, అట్ ద సేమ్ టైం దీంట్లో ఉన్న ఇవి కూడా పోతాయి అన్నమాట. సో ఇవి మనం ఇంత చిన్నగా కట్ చేసుకోవాలా? చేతులు తుమ్ముకోవచ్చు. బాబా ఎంత బాగా చేశారండి, నిజంగా సూపర్. అసలు క్యూట్ క్యూట్గా చేశారు. ఏంటి ఇప్పుడు ఫస్ట్ ప్రాసెస్? ఫస్ట్ కారం వేసుకోవాలి. ఉప్పు 1½. ఇది ఎక్కడ నేర్చుకున్నారండి? ఇది ఒకసారి చూసాను, మామూలుగా ఒకళ్ళు చేస్తే ఒక వంటలో చూసాను, ఒక దాంట్లో వెళ్ళినప్పుడు భోజనాలలో, అది మంచి అనిపించింది. ఇంట్లో ట్రై చేశారా? ఇంట్లో ఒకసారి ట్రై చేశాను. ఏమన్నారు మీ వాళ్ళు? బాగుందన్నారు. కంటిన్యూ చేసేస్తున్నారా? ఇది థర్డ్ టైం చేయడం. మెంతులు, జీలకర్ర పొడి వేయించారా? వేయించి చేశాను. పచ్చళ్ళల్లో ఇప్పుడు స్వీట్స్ చేయడానికి నెయ్యి, ఇలాచీ పొడి ఎంత ముఖ్యమో ఇలాంటి పచ్చళ్ళకి మెంతులు, ఈ పొడి కూడా చాలా అంత ఇంపార్టెంట్. ఇది ఆవు పొడి. ఇప్పుడు ఇవి కూడా రెడీమేడ్గా దొరికేస్తున్నాయి అఫ్ కోర్స్, కానీ ఇంట్లో తయారు చేసుకుంటే ఆ ఫ్లేవర్. ఫ్లేవర్ నిమ్మరసం, ఒక కాయ నిమ్మ సరిపోయింది దానికి, ఆ కారానికి సరిపోయేంత చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి. కలుపుకున్నాక కాలీఫ్లవర్ వేసుకుంటాం. ఇది కలుపుకున్నాక కాలీఫ్లవర్ వేసుకొని పోబెట్టేసుకోవాలి. అర్పిత ఈ లోపల నేను ఇది కలుపుతూ ఉంటాను. ఏమైనా చిట్కా చెప్తారా? చిట్కా చెప్తాను. ఇంకొక చిట్కా, ఫేస్ గ్లో కావాలనుకుంటే పసుపు, వేపాకు, తులసి, తులసి వేపాకు నూరి రసం మిండేసి పసుపు దాంట్లో కలుపుకొని ఫేస్కి అప్లై చేసుకుంటే జ్యూస్లో ఈ పసుపు కలుపుకోవాలి. పసుపు ఫేస్కి అప్లై చేసుకోవాలి. అప్లై 3-4 డేస్ పెట్టుకుంటే ఫేస్ మంచి అవుతుంది. సూపర్ అండి. వారానికి 3-4 డేస్ పెట్టుకోవాలి. చక్కగా గ్లో వచ్చి ముఖం కాంతివంతంగా. అంతే, చూస్తున్నారు కదండి, ముఖం కాంతివంతంగా చక్కగా లైక్ బ్రైట్గా అవ్వాలి అంటే ఏం చేయాలంటే ఫస్ట్ తులసాకులు, వేపాకులు నూరేసి రసం తీసుకోండి. ఆ రసంలో తగినంత పసుపు కలిపి ముఖానికి అప్లై చేసి ఒక 1/2 అవర్ తర్వాత చల్లటి నీళ్ళతో కడుక్కోండి. కొంచెం పసుపు వేడి కదా కొంతమందికి పడదండో, రోజు మాత్రం పెట్టేయకండి. కొంచెం టెస్ట్ చేసుకోండి మీ స్కిన్కి పడుతుందా లేదా. బెటర్ పడని వాళ్ళు వారానికి ఒకసారి పెట్టుకోండి, లేదా 2 రోజులకు ఒకసారి పెట్టుకున్నా ముఖం కాంతివంతంగా ఉంటుంది. ప్రయత్నించండి. ఇప్పుడు ఏం వేయాలి దీంట్లో? దీంట్లో గోపు వేయాలి. ఇష్టమైతే ఇంకొంచెం కారం వేసుకోవచ్చు కదా? వేసుకోవచ్చు, మనకు అంటే దాన్ని బట్టి తినేటోళ్ళు ఉంటే అదే వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేసిన కారము ఇప్పుడు నూనె ఎక్కువ వేసి పోపెడతాం కదండి, ఆ నూనెతో కలిసి కలిసిపోతుంది అనమాట చక్కగా. అప్పుడు మొత్తం బాగా కలిసి కలర్ఫుల్గా తయారవుతుంది. ఇప్పుడు పోపు చేసేసుకో. ఓకే, స్టవ్ వెలిగితే బాగా. ఆయిల్ పోయినా అండి? కొంచెం ఎక్కువనే పడుతుందేమో కదా? ఎక్కువనే. జీలకర్ర వేయాలి. జీలకర్ర ఇందాక ఆవు పిండి వేసాం కదా, ఆ కొంచెం తక్కువ వేసుకోవాలి. పసుపు దాంట్లో వేయాలి కదా. మెంతిపిండి కూడా వేస్తా. పోపులో వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఓన్లీ వెల్లుల్లి పేస్ట్ తీసుకుందాం. ఓన్లీ వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాం. ఎందుకు అలాగా? అల్లం ఎందుకు వేయలేదు? అల్లం స్మెల్ వస్తుంది కొన్నిటికో ఏం కాదు, కానీ వీటికి బాగుండదు, అందుకని ఓన్లీ వెల్లుల్లి వేస్తాం. ఇది నిల్వ ఉంటుందండి పచ్చడి? 1 వీక్ ఉంటుందండి. 1 వీక్. ఇప్పుడు ఇది నిల్వ ఉండాలి అంటే? నిల్వ ఉండాలంటే దానికి తడి లేకుండా చూసుకోవాలి. కాలీఫ్లవర్ కష్టం నిల్వ ఉండడం, ఎందుకంటే మనం ఖచ్చితంగా వేడి నీళ్ళలో వేయాలి. అంతే, అది వేయాలి. వేయకుండా అయితే తడి కష్టం కదా, ఇప్పుడు చూడంటే కొంచెం ఇబ్బంది కదా. వేరే వెజిటబుల్స్ అయితే కొంచెం మనం ఏమైనా చేసుకోవచ్చాము, కానీ కాలీఫ్లవర్ ఎక్కువ నిల్వ ఉంచలేమేమో నేను అభిప్రాయం. మేబీ అలా చేసేవాళ్ళు కూడా ఉండొచ్చు. ఎండుమిర్చి వేయాలి.
ఇది రైస్లోకే కదండి ఐటమ్? రైస్లోకే అండి. కొన్ని కొన్ని పికిల్స్ కొద్దిగా సూపు ఎక్కువ చేసుకుంటే వేరే దేంట్లోకైనా నంచుకోవచ్చు. ఇదే కాక బంద్ చేసే ముందు కరివేపాకు వేయాలి. ఇంగు ఇంగు వేయంగానే స్మెల్ మారిపోతుంది కదండి. కరివేపాకు వేసుకుందాం. మీ కరివేపాకు చాలా మంచిదండి. పాపం ఎక్కువ చిటపట్టి చిటపట్లు ఆడట్లేదు. చూసారు కరివేపాకుల్లో కూడా మంచిగా ఉంటాయని నాకు ఇప్పుడే తెలిసింది. ఎప్పుడన్నా కరివేపాకు వేస్తే నేను ఖచ్చితంగా దూరం వెళ్తాను. చూసారు అంత అవసరం రాలేదు. ఎందుకో అంటే నూనె ఎక్కువ వేడి లేదు. లేదు, కరివేపాకు పొడిగా ఉంది. నూనె వేడి లేకపోవడం ఏంటి? పోపు అంతా వేగిపోయిన తర్వాత కొన్ని వేడి బాగా వేడిగా ఉంటే కరివేపాకు పొడిగా ఉంది కాబట్టి అంత చిచ్చి చిట్లా అనలేదు అన్నమాట. మనం దీన్ని దీంట్లో పోసేసుకుందాం. పోసానండి నూనె దీంట్లో? పోసి కలుతుండండి, నేను పోసేస్తాను. ఇప్పుడు నూనె పోసిన తర్వాత కారం అంతా కలుస్తుంది కదండి. అది కొంచెం గట్టిగా అయిపోయింది కదా అప్పుడు. ఇప్పుడు కొంచెం నూనె ఇంకొంచెం చల్లారిన తర్వాత నూనె అంతా పీల్ చేసుకుని గట్టిగా పికిల్ షేప్ వచ్చేది. పికిల్ షేప్ వస్తుంది. టేస్ట్ చూడండి. వేడి వేడి గోబీ పికిల్ కాలీఫ్లవర్ పచ్చడి రెడీ అయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను నేను. చెప్పండి, చాలామందికి నాకు వచ్చిన డౌటే వస్తుంది. పికిల్స్ అంటే ఎర్రగా ఉండి లోపల ముక్క ఏదో తెలియకుండా ఉండాలి కదా, ఇదేంటి ఇలా ఉంది అని అనుకోగల. అలా అనుకున్న ప్రతి ఒక్కళ్ళు పప్పులో కాళ్ళేసినట్టే. ఎందుకంటే ఇది చూడడానికి ఇలా ఉంది కానీ దీంట్లో మనకి సరిపడా ఆయిల్ ఉంది, ఆయిల్లో కారం ఉంది. మోర్ ఓవర్ ఇంత టేస్ట్ రావడానికి కారణం నిమ్మరసం అండి. చక్కగా పులుపు ఉప్పు కారం అన్ని సమపాళ్ళలో ఉన్నాయి. ముక్క కూడా ఇంకొక 2 hours నానింది అనుకోండి, ఆ పులుపులో నాని ఇంకా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా మీరు ట్రై చేసి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని టేస్ట్ చేయండి. నేను కూడా ఇంటికి వెళ్ళి ట్రై చేస్తాను. అర్పిత గారు, కాలీఫ్లవర్ పచ్చడి రియల్లీ టేస్టీ అండి. థ్యాంక్ యూ, చాలా టేస్టీగా ఉంది. సో ఈరోజు మీరు మా రుచి చూడు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి 2 రుచికరమైన వంటకాలను పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ టైం నేను వచ్చేటప్పటికి మీరు ఒక పెద్ద డిజైనర్ అయిపోయి మీ బ్లౌజులే కాకుండా చక్కగా డిజైనర్ వేర్ అన్నీ కుట్టేటట్టుగా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. మీకు సిఎంఆర్ సిల్క్స్ అండ్ జ్యువెల్స్ సోమాజీ కూడా వారు అందిస్తున్న అందమైన శారీ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి. శారీ చూద్దామండి. అందిస్తున్న అందమైన శారీ అండి. ఎలా ఉంది? చాలా బాగుంది. అలాగే మీకు తెలిసిన రెసిపీస్ని మన ప్రేక్షకులకి పరిచయం చేయాలన్నా, మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలన్నా మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. తిరిగి రేపటి గోల్డ్ రాప్ రిఫండ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ దిస్ ఇస్ శ్రీవాణి. నమస్తే. గిఫ్ట్ స్పాన్సర్డ్ బై సిఎంఆర్ సిల్క్స్ అండ్ జ్యువెల్స్ సోమాజిగూడ హైదరాబాద్. ఫోన్ నంబర్ 0402340440. సమర్పించిన వారు గోల్డ్ రాప్ రిఫండ్ సన్ఫ్లవర్ ఆయిల్.